గొంతు చించుకొని అరుస్తున్నా. మారండి, మగాణ్ణి ఎదురు దెబ్బ కొట్టండి. మాధవయ్య గారు ఉన్న ఊళ్ళోనే మేము ఉంటాం అని ఈ ఊరు జనం గర్వంగా చెప్పుకుంటారు. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమది ఏలను. ఎందుకయ్యా రమణ, లంకంత కొంప పెట్టుకుని ఇంటి వెనుక భార్యతో కంగారు పడిపోతున్నావు, కకృతి పడిపోతున్నావు? ఎందుకు అంటే రమణ ఒకటే ఆన్సర్ చెప్తాడు, ఇంట్లో చాలా మంది ఉన్నారు, అందుకే భార్యతో ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు. బట్టి రమణ మాధవయ్య గారి బిజినెస్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటాడు సింగిల్ హ్యాండ్ తో. ఎందుకంటే రమణ మాధవయ్య గారి తలలో నరక లాంటి వాడు. ఎలా ఉంది జంట? మనవాడి హైటు 6'2", మన అమ్మాయి హైటు 4'2". ఎట్లా మ్యాచ్ అయింది అనుకుంటున్నారా? అమితాబ్ బచ్చన్ కూడా 6'2", వాళ్ళావిడ జయా బచ్చన్ కూడా 4+. మరి పెళ్లి చేసుకోలేదా? లవ్ పుట్టలేదా? పిల్లలు పుట్టలేదా? హ్యాపీగా ఉండటం లేదా? ఆ హ్యాపీనెస్ తట్టుకోలేకే పారిపోయొచ్చి నా పక్కన నుంచుంది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుగా, చెప్పాను, మాధవయ్య గారి 3వ కోడలు. ఆయన గారి పొట్టి ముద్దుల పెళ్ళం. ఈ తరం ఇల్లాలు అంటే తెలుసుగా, యమా ఫాస్ట్, కోణార్క ఎక్స్ప్రెస్ లాగా, యమా జమ్ము స్పీడు పిల్లది. వీళ్ళిద్దరికి ముద్దు ముద్దుగా ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు పునీత్, అమ్మాయి పేరు అక్షర. సో క్యూట్. ఏవండి, మీకు విషయం చెప్పటం మర్చిపోయాను, మాధవయ్య గారి ముద్దుల కూతురు మహాలక్ష్మి ఇదే ఊళ్ళో ఉంటుంది. ఎక్కడుంది? ఏ ఇంట్లో ఉంది? ఏ బజార్లో ఉంది? ఏం చేస్తుంది? ఎలా ఉంది? రండి పోయి చూసేద్దాం. ఈవిడ గారే మహాలక్ష్మి, చెప్పాను మాధవయ్య గారి ముద్దుల కూతురు. రోజులో సగం రోజు మాధవయ్య గారి ఇంట్లోనే ఉంటుంది, ఎందుకంటే పుట్టిల్లు మెట్టిల్లు ఒకే ఊరు కదా. ఇక మహాలక్ష్మి పక్కన ఉన్నాడే ఎవరో తెలుసా? సీత పక్క ఎవరుంటారు? రాముడు ఉంటాడు. మహాలక్ష్మి పక్క ముగుడే ఉంటాడు, పేరు జనార్దన్. కొంచెం ఎక్స్ట్రా, బట్ ఈరోజు చాలా సీరియస్ గా ఉన్నాడు. అంటే కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు, ఎందుకు చిరగ్గా ఉన్నాడు, ఒకసారి మనం కనుక్కోవాల్సిందే.
రాయ్ శ్రీధర్ ఈ రోజుతో తాడొప్పేడో తెలిపోవాలి. రారా, నువ్వో నేను ఒక్కడే మిగలాలి. రారా, రాయ్ శ్రీధర్ రారా, బయటికి రా. వస్తున్నారా? రే జనార్దన, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నువ్వో నేను తేల్చుకుందాం. నా గెటప్ చూసి క్లాస్ అనుకుంటున్నావేమో. రే, నేను పక్క మాస్. రే రారా. రాయ్, అయిపోయావురా నా చేతిలో. రాయ్ రాయ్ రే, నిన్ను నిన్ను రాయ్ రే రాయ్ రే జనార్దనా. ఆయ్ ఆయ్ ఆ, సింహంతో ఆడుకుంటున్నావు. ఓయ్, జూలు పట్టుకొని నిద్ర లేపుతున్నావు. ఆయ్ ఆయ్ రే రాయ్, నీ సంగతి చూస్తాను రా ఇవాళ నేను. రే రే నిన్ను ఏంటి నీ సంగతి? ఏంట్రా నిన్ను? ఏంటి ఏంట్రా? చిరిగిపోతుంది. ఏంటది అడుగుతున్నా? మీ ఆవిడని చొక్కా గురించి టెన్షన్ పడుతుంది. మీ ఆవిడకి అది కూడా లేదు కదా, నువ్వు వద్దు నీ చొక్కా కూడా వద్దంటుంది. బజ్జీలు చల్లారిపోతున్నాయి, తిని చావండ్రా. ఎప్పుడు ఇంతే? మనం ఇంత కష్టపడి ఫైట్ చేస్తుంటే ఎవరికి చేవకుట్టినట్టు కూడా లేదు. ఏమండి, బజ్జీలు వేడిగా ఉన్నాయి, తెమ్మంటారా? నువ్వు తిను. ఏంటల్లుడు గొడవ? విషయం ఏమన్నా సీరియసా? లేకపోతే గొడ్డలు ఎత్తుకుని ఎందుకు వస్తాను మావి గారు? ఏంటి గుడ్డలా? గొడ్డలి గొడ్డలు ఎత్తుకొచ్చాను. క్లారిటీగా వినబడిందా? అల్లుడు, ఆ సంగతి తర్వాత గాని ముందు విషయం చెప్పు. బిడ్డల్ని కనగానే సరికాదు, వాళ్ళని పద్ధతిగా పెంచాలని మీ పెద్ద కొడుకు చెప్పండి మావి గారు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అన్నయ్య గారు, మా ఆయన లాల్చి నలిగిపోతుంది. అల్లుడు విషయం చెప్పు. నేను చెప్తాను నాన్నగారు. మరి నేనెందుకు వచ్చినట్టే? అయితే మీరే చెప్పండి. ఏంటే, నువ్వు చెప్పమంటే నేను చెప్పియాలా? మావయ్య గారు, ఏంటయ్యా? ఇవాళ నా కూతురు అమ్ము బర్త్డే. అవును, ఇంతకీ అమ్ము ఎక్కడా? అదిగో అక్కడికే అక్కడికే వస్తున్నాను. ఆగు, నువ్వు అక్కడే ఉండి చెప్పు. దాని బావ అర్జున్ ఉన్నాడే. అంటే ఈ శ్రీధర్ గారి సుపుత్రుడు. అమ్మును కట్టుకోబోయేవాడు. అమ్మకి ఇప్పటి వరకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు, అందుకే అమ్ము అలిగింది. మా అమ్ము అలిగింది. అమ్ము అలిగిందా? 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 Thank you.
చూడండి, నా కూతుర్ని చూడండి, పుట్టినరోజునాడు నా కూతుర్ని చూడండి, అలిగి కూర్చుంది చూడండి. అమ్మో, తల్లి పుట్టినరోజునాడు కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఆ విషయం మీ మనవడికి తెలీదా? నచ్చ చెప్పన్నయ్యా. లేమ్మా, బావ మీద కోపం పుట్టినరోజు మీద చూపించకూడదమ్మా. నీ చేత కేక్ కట్ చేయించాలని ఇంతమంది ఎదురు చూస్తున్నావు, సరిపోదా? సరిపోదు. నేను పుట్టినెవరి కోసం? బావ కోసం. అవునా కాదా? ముందే బావన బర్త్డే మర్చిపోయాడంటే ఏమనుకోవాలి? రే రే, చెప్పరా నా కూతురు ప్రశ్నకి సమాధానం చెప్పరా? నువ్వు ఏం చెప్పాలి? ఏం చెప్పడమే. ఆగండి రా. ఏదమ్మా? ఏంటండి ఇది? ఎవరి తాతయ్య? అదేనమ్మా, వాడికే అబడుద్దాయి అర్జున్కి. ఫోన్ చేసి విషయం చెప్పించుకోవాలా? నా విలువ ఇంతేనా? ఇప్పుడు నా బర్త్డే వస్తుందా అని సంవత్సరం నుండి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఆరాటంగా ఎదురు చూశాను. బర్త్డే ఎందుకు వచ్చిందా అని ప్రతి క్షణం ఇప్పుడు బాధపడుతున్నాను. నేను కేక్ కట్ చేయను. ఇది నాకు హ్యాపీ బర్త్డే కాదు, బావ నన్ను బాధ పెట్టిన రోజు. నేను జీవితంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది తాతయ్య. ఇదేంటన్నయ్య? అమ్మో, అర్జున్ ఫోన్ చేశాడమ్మా. తాతయ్య ఒక్క నిమిషం, స్పీకర్ ఆన్ చేస్తాను. Hi Ammu, wish you many more happy returns of the day. Varai varai, meeku sikkulekapothe sarra. Amma line lo kochindanti. Hey, inta sepu nidra pothunava? Ore varai Arjun, kaaboye pelle puttin roju gurtu pettukolenaadu vi, nuvvemmogaduvra? Ammu, lenu pone doubt lu pettestundanti. Hey, naaku asalu pillalni pencharam chaata kadani. మీ మావయ్య నా మొహన పేడ నీళ్లు చల్లుతున్నాడు తెలుసా? పేడ నీళ్లు జల్లాడా? తప్పు చేశావు అర్జున్. అమ్ము కళ్ళలో నీళ్లు తెప్పించావురా. తప్పురా, చాలా తప్పురా. బాబాయ్, ఆఖరికి నువ్వు కూడానా? శాపనార్థాలు పెట్టకు ప్లీజ్. రే, ఇప్పటికైనా మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నావా లేదా ఏడుస్తున్నాను ఫోన్ చేసి చెప్తున్నావా? అమ్మో, అమ్ముకి లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తున్నాడు, కొంప కొల్లేరు చేస్తున్నాడు. అర్జున్, నేను నీ పొజిషన్ లో ఉంటే మొక్కు పెడగా ఫోన్లు విషయం చెప్పడం కాదు, ఎగిరి వచ్చి అమ్మ ముందు వాలిపోయేదాన్ని. కాబోయే భార్య బర్త్డే అంటే జాతీయ పండుగ కన్నా ఇంపార్టెంట్. రే అన్నయ్య, దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ వర్స్ట్ రా. నాకు ఐప్యాడ్ కొనిస్తా అంటే చెప్పు, నీ బదులు అదని గడ్డం నేను పట్టుకుంటా. దీని ఆగడాలు ఎక్కువైపోయాయి. ఆపండి, ఎందుకు అందరూ నన్ను ఇలా కొల్లబడుస్తున్నారు? ఇంతకీ నేను చేసిన తప్పేంటి? రే అన్నయ్య, ఆగండి. అత్తయ్య, నువ్వు లైన్లోకి రా. నువ్వు చెప్పు, అమ్ము ఎన్నింటికి పుట్టింది?
ఏ నాన్నా జాతకం చూస్తావా? ఆ నా మొహానికి అది ఒక్కటే తక్కువ. ఉదయం 10:43 పుట్టింది. అయితే ఏంటట? అది సరిగ్గా అమ్మ పుట్టిన టైంకి ఫోన్ చేసి స్పెషల్ గా విషెస్ చెప్దామని ఆగాను. బాబా ఇది అర్థం చేసుకోకుండా అందరూ కలిసి నన్ను ఉతికారేశారు కదూ. తీసుకో. హలో బాబా. సారీ బాబా. వోసిన అమ్ము, హోమ్ డిపార్ట్మెంట్ లో నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ముందు ముందు నా పరిస్థితి ఏడుతల్లే. సారీ బాబా, కంగారు పడి నేనే పెద్ద సీన్ క్రియేట్ చేశాను. ఏం చేయని చెప్పు, నా లైఫ్ లో నీకున్న విలువ అలాంటిది. ప్రపంచం అంతా దూరమైనా నేను ఫీల్ అవ్వను, కానీ నా బావ దూరమైతే మాత్రం నేను భరించలేను. ఎవరు నా బర్త్డే మర్చిపోయినా పట్టించుకోను. నా బావ విషెస్ చెప్పడం మర్చిపోతే మాత్రం తట్టుకోలేను. అది అది అసలు బర్త్డే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నా ప్రాణం బావా. ఐ లవ్ యూ బావా, లవ్ యూ బావా, లవ్ యూ బావా, లవ్ యూ బావా. తదగిన తదగినతో దిని తస్సాదియా, ఏ ఊరు ఏ వాడా చందమామా, ఈ కొత్త ట్విస్ట్ ఏంటమ్మా చందమామా. మనం అర్జున్ని హీరో అనుకున్నాం, సౌందర్యని హీరోయిన్ అనుకున్నాం, మధ్యలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? ఈ అమ్ము ఎలా పుట్టుకొచ్చింది? ఈ అమ్ము పుట్టడంతోనే అర్జున్ నా భర్త అని చెప్తా ఉంది. అర్జున్ మీద అన్ని రైట్స్ తనవే అని చెప్తుంది, దబాయించి చెప్తుంది. బట్ అమ్ము వెనక పెద్ద సైన్యం ఉందండి. ఎంత గొప్ప సైన్యం అంటే, అమ్ము కంట ఒక్క చుక్క నీరొచ్చిందో కన్నీటి చుక్క పెట్టించిన వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. చూద్దాం ఈ ట్విస్ట్ ఏమవుతుందో, ఈ కథ ఎలా మలుపులు తిరుగుతుందో. అతడు ఆమె ఇంతలో ఈమె మరేంటమ్మే ఏమవుతుంది? హాయ్. హాయ్ హాయ్ విజయ్ అర్జున్. హాయ్. రే, నీటిగా సూటు బూటు వేసుకున్నాడు, బిడీ తాగితే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు నీ పొజిషన్ అలాగే ఉంది. అంటే క్రేజీ టీవీ యాంకర్వి, అమ్మాయిలే డ్రీమ్ బాయ్వి, కో అంటే కోర్టు మీద అమ్మాయిలు నీకోసం క్యూ కడతారా? అలాంటిది పోయి పోయి పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటానంటావేంట్రా? ఎటకారం కాకపోతేను. రే అమ్ము నా మేనత్త కూతుర్రా. రే మేనత్త కూతురు చేసుకోవాలని రాజ్యాంగంలో రాసిపెట్టుందా? రాజ్యాంగంలో ఏమో గాని నాకైతే రాసిపెట్టుందిరా. తుడి సావతలు పడేవోయ్, అంత మాట నేసవెడ్రా. మరి పల్లెటూరు రిక్షాకి సిటీ ఆటోకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నా అలానే ఉంటుంది మామా. నీ స్పీడే వేర్రా. మా ఫ్యామిలీ రూల్సే వేరు నాన్నా, మాట అంటే మాటే, వెనక్కి తగ్గేదే లేదు. రే పుట్టినప్పుడు ఎప్పుడో పెళ్ళన్నారని దానికి ఫిక్స్ అయిపోతారా? మ్యాచింగ్స్ అండర్స్టాండింగ్స్ వీటితో అవసరం లేదరా నీకు? ఒరే నీకెలా చెప్తే అర్థమవుతుందిరా, ఈ పాటికి నేను మా ఊళ్ళోనే ఉండుంటే అమ్ముకి నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా పుట్టేసి ఉండేవాళ్ళరా. ఒరే కనీసం 2 ఏళ్ళైనా ఫ్రీ బర్డ్లా జల్సా చేద్దామని కింద మీద పెట్టి ఒప్పించి పారిపోయి వచ్చానరా. రే ఎందుకు చెప్తున్నానో విను, బాగా ఆలోచించుకో. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, నా మ్యారేజ్ మాత్రం
ఎప్పుడో మా ఇంట్లోనే ఫిక్స్ అయిపోయింది. నో సెకండ్ థాట్. అమ్ముకి నేనంటే ప్రాణం. నేనే తన ప్రపంచం. అమ్ముకి నేనే సర్వస్వం. ఇదిగో ఇప్పటి నుంచి నువ్వు వాడిని ఇలా బెదిరించేస్తుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు భయపడి వస్తాడే. ఏమేంటో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని అంతా తలవక మాట అన్నావు. వాడు ఎంతగా ఫీల్ అయ్యాడేమో. అంతా వీడి వల్లే జరిగింది. అంటేరా బావా మరదల్లో గుసగుసలాడుకొని చివరికి ఒక్కటైపోయారు. పక్కకు వెళ్లి ముద్దులు మురిపాలు. ఏ పండు నిన్ను దొంగ చూడలేదనుకున్నావా? చంపిస్తానే నిన్ను. పాపం అమ్మూని ఆట పట్టించకండ్రా చిన్నపిల్ల. ఏమిటన్నయ్య ఇది చిన్నపిల్ల, దానికి పెళ్లి చేసుంటే ఇప్పటికి. ఇలాయితే నేను కేక్ కట్ చేయనంతే. సారీ అమ్ము అదినా కేక్ కట్ చేయి, మా మంచిదిరా కదూ. నా మాట వినమ్మా. ఎంతకాలమో నీలా బాధపడతావురా. నేను బ్రతుకున్నంత వరకు. అయ్యో